మనం చప్పట్లు కొట్టకపోతే ఎవరు కొడతారు? కమ్ ఆన్ షో యు హార్ట్. సురేందర్ రెడ్డి గారు మృత్యుంజయుడండి. 6 నెలల పాటు వెంటిలేటర్ పై ఉండి దాని తర్వాత అవన్నీ అక్కర్లేదు. హలో వరంగల్, వరంగల్ 2005లో నేను డైరెక్టర్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, ఎప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ చేయాలని. ప్రతి సినిమాకి అనుకునేవాడిని, ఎప్పుడు కుదరలేదు. ఈరోజు అనిల్ గారి వల్ల కుదిరింది. థ్యాంక్స్ అనిల్ గారు. నా జర్నీ, హైదరాబాద్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నేను పుట్టింది కరీంనగర్ డిస్ట్రిక్ మాచన్పల్లి గ్రామం. ఇక్కడికి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నా బాల్యం అంతా అక్కడ, నా యవనం అంతా ఇక్కడ, నేను చదువుకుంది ఎవ్రీథింగ్ అంతా ఇక్కడే. ఇక్కడ నుంచి నా సినిమా అడుగులు హైదరాబాద్కు బయలుదేరినాయి. సో సినిమాకి వస్తే ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున గారికి అండ్ మంత్రివర్యులు దయాకర్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా ఎమ్మెల్యేల గారికి, మినిస్టర్స్ గారికి అండ్ మేయర్ గారికి నా కృతజ్ఞతలు. తినో సార్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఈ సినిమాలో ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే ఫస్ట్ ఓన్లీ అఖిలే. అందరు చెప్తున్నారు చాలా కష్టపడ్డాడు, 6 పాడి కష్టపడి చేశాడు. అందరు అదే చూశారు, కానీ నేను ఆయనలో చూసింది ఒకటే కసి. నేను ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే కసితోటి ఆయనను చూశాను. సో అదే నన్ను ముందుకు నడిపించింది. నీకు ప్రామిస్ చేశాను అఖిల్, ఐ హోప్ నేను అది ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. ఇది నీకోసమే సినిమా చేశాను నేను. డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగుంటుంది, మీ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ అందరూ కోఆపరేట్ చేసి చాలా రోజులైనా కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారు. వాళ్ళందరికీ నాకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనిల్ సుంకర గారు, ఆయన ఇచ్చిన ధైర్యమే మేము ఇన్ని రోజులు నడవగలిగాం, ఇంత దూరం రాగలిగాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వరంగల్, వరంగల్, సో ఇక్కడి నుంచే వెళ్ళాను నేను హైదరాబాద్కి. సో నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. థ్యాంక్ యూ వరంగల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలు ఏమో ఇంత ఖతర్నాక్ ఉంటాయి, మీరు ఇంత సింపుల్గా ఉంటారు, హౌ? అరే హౌ? మై ప్లెజర్ సార్, మై ప్లెజర్. అంతే, నాకు వరంగల్ నేర్పింది సింపుల్ గా ఉండడం, సింప్లిసిటీ. సింపుల్, కరీంనగర్ అండ్ వరంగల్ కలిపి నేర్పింది, అంతే కదండి? Yes. ఓకే సార్.